హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ట్వెల్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తారు చరణ్ థర్టీ ఫైవ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది సొంత రాష్ట్రంలో మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇటువంటి జాబ్స్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోండి సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీకోసం కష్టపడి త్రీ టు ఫోర్ అవర్స్ పాటు వర్క్ అనే చేసి ఒక వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి చిన్న లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసీఎఫ్ఆర్ఈ రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్ ఇండియన్ స్టిడియన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు పోస్ట్ల వివరాలు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు టోటల్ మనకి సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జనరల్ వాళ్ళకి సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ ఓబీసీ వారికి వన్ ఎస్టీ వారికి వన్ సో మీ యొక్క క్యాస్ట్లో వేకెన్సీస్ లేకపోయినా పర్వాలేదు ఇవారికి సంబంధించి ఉన్నటువంటి ఫైవ్ వేకెన్సీస్ సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి సో ఎవరైతే ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఈ విధంగా ఎవరైతే మినిమం టెన్ ప్లస్ టూ చేస్తారో వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మనకి క్లర్క్ ఉద్యోగాలు కాబట్టి మీకు మినిమం టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇంగ్లీష్లో టైప్ చేద్దాం అనుకుంటే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఒకవేళ హిందీలో చేద్దాం అనుకుంటే ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీకు టైపింగ్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్స్ లో క్లియర్గా చేయడం జరిగింది ఏజ్ నిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం ఎయిటీన్ నుంచి జనరల్ వాళ్ళైతే అప్ టు ట్వంటీ సెవెన్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్ అయితే అప్ థర్టీ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్ టు థర్టీ టూ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లెవెల్ టూ ప్రకారం మీకు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే అరౌండ్ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్ శాలరీ అయితే రావడం జరుగుతుంది సో మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి సెలక్షన్ అయితే పూర్తి చేస్తారు ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అది కూడా మీకు టెన్ ప్లస్ టూ లెవెల్లోనే మీకు బేసిక్ పేపర్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకి సిలబస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఇంగ్లీష్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ నుంచి మీకు ప్రశ్నలనే ఉంటాయని చెప్పేసి డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఏదైతే మీకు ఎస్ఎస్సీకి సంబంధించి ఏదైతే కోర్స్ ఉంటుందో సో దాన్ని అయితే మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మీకు మన జాబ్ స్టడీ యాప్ లింక్ ఇస్తాను దాంట్లో మీకు ఎస్ఎస్సి కాంబో కోర్స్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని తీసుకుంటే సరిపోతుంది సో ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫార్మేట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది సో మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ ఏంటంటే కనుక ఇక్కడ మనకి టూ అడ్రస్ అయితే ఇచ్చారు కదా ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా మీరు పెట్టేసి డైరెక్ట్ మీరు పోస్ట్ రూపంలో పంపించాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అయితే బ్లాక్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది అంటే క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ అలాగే మీ యొక్క క్యాస్ట్ ఏంటి నేషనాలిటీ ఏంటి అంటే ఇండియన్ అని చెప్పేసి పెట్టుకోండి అలాగే మీ యొక్క జెండర్ అండి మేల్ ఆ ఫీమేల్ ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అలాగే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి అలాగే ట్వెల్త్ క్లాస్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఏ స్కూల్లో లేదా ఏ కాలేజ్లో చదివారు ఏ సంవత్సరంలో మీరు అవుట్ అయ్యారు సో ఎగ్జామ్ ఏంటి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత ఫైనల్గా మీ యొక్క సైన్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ సైన్ చేసిన తర్వాత ఈరోజు ప్లేస్ డేట్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది సో పాటు మీరు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే మీ యొక్క ఏజ్ ప్రూఫ్ కింద టెన్త్ మెమో అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెమోస్ ఉంటాయి కదా అన్నీ కూడా మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది అలాగే ఒకవేళ మీకు క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ రిజర్వేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఫిజికల్ హ్యాండికాప్ అయితే ఫిజికల్ హ్యాండికాప్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది ఆ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక సో దీనికి సంబంధించి మీకు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది సో మీరు త్రూ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్ట్ పోస్ట్ ద్వారా కానీ మీరు అయితే అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు మనం క్లియర్ గా అయితే నోటీస్ చేయొచ్చు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది ఇది ఎవరి పేరు మీద తీయాలని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్టర్ ఐసి రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జోర్హత్ ఈ యొక్క పేరు మీరు డిడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క డీడీ స్లిప్ మీరు అప్లికేషన్ ఫామ్ తో పెట్టి అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్ట్ పోస్ట్ ద్వారా కానీ మీరైతే డైరెక్ట్గా పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది సో పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అని కూడా మీకు అయితే చూపించాను కదా టూ అడ్రస్ అని చెప్పేసి సో దానికైతే మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా మీకు జోర్హాట్లో అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఎస్టీ వారికి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఆర్ ఎగ్జామ్టెడ్ ఫార్మ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అని చెప్పేసి ఇచ్చారు మీరు ఫ్రీగా అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్ సో దీనికి సంబంధించిన పోస్టింగ్స్ మీకు ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటాయని చెప్పి డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పకుండా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ త్వరగా మనకి ఐసీఎఫ్ఆర్ఈ రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నటువంటి లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాడిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అనే పెట్టేసుకోండి వీడియో కింద లింక్స్ అని కూడా ఇస్తాను వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గాయస్ థ్యాంక్ యూ సో మచ్